एपी शासन सभ शीतकाल समावेशालु हाट हाट का सागुतुन्नायि। नालुगो रोजुन इवाळ कूडा वैसीपी एम्मेल्ये रोजा सस्पेंशन पै व्यवहारंलो सभलो दुमारं रेगे अवकाशं उंदी। अलाने वैसीपी व्यूहालनु टीडीपी एला अड्डुकुंटुंदी, विपक्षाल आरोपणलपै चंद्रबाबु एं विवरण इव्वनुन्नारु अनेदि पार्टी वर्गाल्लो हाट टापिक गा मारिंदि। ఏపీ అసెంబ్లీ సమావేశాలు చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి। ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇవాళ అసెంబ్లీని కుదిపేయనుంది। వైసీపీ దీనిపై ఇప్పటికే స్పీకర్ను కలిసి రోజా సస్పెన్షన్ పై పునరాలోచన చేయాలని కోరారు। స్పీకర్ ససేమిర అనడంతో అసెంబ్లీ కార్యక్రమాలను అడ్డుకోవాలని వైసీపీ భావిస్తోంది। సస్పెన్షన్ పై స్పీకర్ కోడెలతో తాడో పేడో తేల్చుకునేందుకు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు। గడిచిన 3 రోజుల్లో పెద్దగా అసెంబ్లీలో బిజినెస్ నడవలేదు। ప్రభుత్వం 6 బిల్లులు ప్రవేశపెట్టడం, అంబేద్కర్ 125వ జయంతి, కాల్మని ఇష్యూలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడం వంటి సాధారణ కార్యక్రమాలు జరిగాయి। మొదటి 2 రోజులు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్లు జరగగా 3వ రోజు రోజా సస్పెన్షన్ వ్యవహారం సభను కుదిపేసింది। ప్రతిపక్ష సభ్యుల నినాదాలు నిరసనల మధ్యే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి సభను ఇవాల్టికి వాయిదా వేసింది। అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని లేదంటే సభ కార్యక్రమాలను అడ్డుకుంటామని వైసీపీ హెచ్చరిస్తోంది। ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్ష సాధింపుకు దిగుతోందని విపక్షం ఆరోపిస్తోంది। అయితే కాల్మని, బాక్సెట్ తవ్వకాలు, కరువు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సర్కార్ స్పష్టం చేస్తోంది। రోజా సస్పెన్షన్ ని ప్రభుత్వం సమర్థించుకుంటోంది। శాసనసభలో రోజా తీరు, సభానాయకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను టీడీపీ బయటపెట్టింది। దీంతో ఈవేళ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లే అవకాశం కనబడుతోంది। తమ సహచర ఎమ్మెల్యే సస్పెన్షన్ ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది। కాల్మని వ్యవహారంలో అసలు నిందితుల్ని కాపాడుతూ దీనిపై నిలదీసిన తమ ఎమ్మెల్యేల్ని నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది। దీనిపై కోర్టును ఆశ్రయించే యోచనలో వైసీపీ ఉంది। సస్పెన్షన్ ని ఎత్తివేయాలని లేదంటే తమందర్నీ సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ని కలవాలని వైసీపీ భావిస్తోంది। రోజా సస్పెన్షన్ పై వైసీపీ చర్చకు పట్టుబడితే అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో చర్చించిన సీఎం ఎట్టి పరిస్థితుల్లో దీనిపై చర్చకు అనుమతించొద్దనే యోచనలో ఉన్నారు। ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్న అంశాలపై సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వనున్నారు। ఇక మిగిలింది 2 రోజులు కావటం। ఇప్పటివరకు సభలో ప్రశ్నోత్తరాలు జరగకపోవడంపై అధికార విపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు।